महाशिवरात्रि पर्व दिना पुरस्कुनी विजयनगर जिला मेटाड मंडल जयती ग्राम शिवकिरी वैलना गौरीशंकर कल्याण वैभोग कन्नुल पंडुगा जरिगिंदी। आलय कमिटी सभ्युलु गौरीशंकर मात्लाडुतू पार्वती परमेश्वरुल आलयं 11वा शताब्दं कालं नुंडी सुमारुगा नेटिकि 49 संवत्सरालुगा गौरीशंकरुल कल्याण वैभोगं कन्नुल पंडुगगा प्रति संवत्सरं महाशिवरात्रि रोजुन जरुपबडनानि तेलिपारु। श्री भ्रमरांबिक सहित मल्लिकार्जुन स्वामीवारु मरियु अलागे शिवगिरिपै वेलसिन श्री गौरीशंकर स्वामीवारिकि सहाय सहकारालु अंदिंचिन भक्तुलकु तप्पकुंडा ई शिवय्य मरियु पार्वती परमेश्वर స్వరులు వాళ్ళు కోరికలు తీర్చారు అనే గట్టి నమ్మకంతో భక్తుల్లో ఒక దృఢమైన నమ్మకం ఉండేది। ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మీసాల అప్పలనాయుడు మాజీ ఎంపీటీసీ మణిపూర్ రామచంద్ర నాయుడు తదితర భక్తులు పాల్గొన్నారు। విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామం శ్రీ గౌరీ శంకర నిలయం శివగిరిపై వెలసిన శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయం నేటికి 49 సంవత్సరాల కాంచి మా తాత మా నాన్నగారు ముచ్చల రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది। అప్పటి నుంచి కూడా మేము ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా ఎంతైనా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి అన్నదానం పార్వతీ కళ్యాణం వైభవంగా జరుపుతున్నాం। ఇక్కడ రోడ్డు మార్గం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ గారు చింతకాశీ నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మాణం కూడా జరిగింది। ఇక్కడ నీటి సదుపాయం లేదు, కరెంటు గురించి కూడా అందరి దగ్గర తిరుగుతున్నాం, ఎవరు కూడా సేకరించలేదు। ఇక్కడ కరెంటు కొద్దిగా నీరు సప్లై చేయాలని ప్రభుత్వం వారిని ఆదేశిస్తున్నాం। మేము మాము శాయశక్తులుగా ఈ దేవుణ్ణి మూతపడకుండా ఈ పార్వతీదేవిని అందరూ చేతులతో దీని వైభవంగా చేయమని మరీ మరీ కోరుచున్నాం। దేవి అనుకున్న కోరికలు నెరవేరాయి। కాలంలో భీష్మ ఏకాదశి ముందు 23 మొన్న 23వ తేదీన భీష్మ ఏకాదశి కన్ను వైభవంగా అన్నదానం పెళ్ళిళ్ళు నూరు జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో జైతి శివగిరిపై వెలిసిన శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయం నేటికి సుమారుగా 49 సంవత్సరాలు అవుతున్నది। ఈ కొండపైన బంగారు లోయ వెలిసి ఉన్నది। అలాగే ఈ పార్వతీ పరమేశ్వరుల భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరుపుచున్నది। అలాగే భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం చేయడం జరిగినది। ఈ రోజు రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదినాన గత కొన్ని సంవత్సరములుగా ఈ పార్వతీ పరమేశ్వర ఆలయానికి రోడ్ మార్గం లేక భక్తులు చాలా అవకతవకలు పడ్డారు। ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం కొండపైకి రోడ్ మార్గం వేయడం జరిగింది। ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు కూడా ఆ శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఈ కొండపై వెలిసి ఉన్న ఈ పార్వతీ పరమేశ్వరుల దర్శనాన్ని కూడా రావడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయాన్ని తయారు చేయడం జరుగుతున్నది।